ఫేవరెట్ ప్రభాస్ లేకపోతే వేరే ఇంకెవరు ఉన్నారు ఫేవరెట్ స్టార్టింగ్ ఏం నచ్చింది ప్రభాస్ గారిలో అంటే ప్రభాస్ ఆయన యాక్టింగ్ ఆయన మంచితనం బాగా మాట్లాడతాడు ఒక డైలాగ్ చెప్తారా మాకు కత్తి వాటం మొదలు పెడతాయి నాకంటే బాగా ఎవడు వాళ్ళేడు కానీ చివరికి కత్తులే మిగులుతాయి మనుషులు మిగలరు వీలైతే ప్రేమిద్దాం రా పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు లేదు నా ఒక్కటి చదువుతాను ఇవి పగలవుతాయి కంచెలు తెగుతాయి అంటే లే మీరు ఒక్కసారి ఎందుకు వెళ్ళదు ఇప్పుడు దాకా మీరు చూడడానికి కూడా చూడాలి ప్రవాసాన్ని లైవ్ గా ఎందుకు పోవాలనిపించలేదు హలో గైస్ వెల్కమ్ టు ట్రీ మీడియా ప్రజెంట్ మనం మహేందర్ రెడ్డితో ఉన్నాం మహేందర్ రెడ్డి ఎవరంటే జూనియర్ ప్రభాని అని ఇన్స్టాలో ఒక పేజ్ ఉంది ఆ పేజ్కి ఎడ్మిన్ అనమాట ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో బ్రో హాయ్ హాయ్ బ్రో బ్రో మీ పేరు మొత్తం మహేందర్ రెడ్డియా బ్రో నా పేరు మహేందర్ రెడ్డి మరి ఇన్స్టాల్ ఎందుకు జూనియర్ ప్రభా అని పెట్టారు లుక్స్ పరంగా లుక్స్ అలా వచ్చాయి కాబట్టి జూనియర్ ప్రభాస్ అని పెట్టుకున్నాను ఇంకా అంటే మీరే అనుకున్నారా జూనియర్ అని అంటే ఎవరైనా చెప్పారు అరే నువ్వు ఇలా ప్రభాస్ లా ఉన్న అని ఇన్స్టాల్ కామెంట్స్ పెట్టడం వల్ల అలా మార్చేసుకున్నాను ఓకే ఆహా అలా మార్చేసుకున్నారు కరెక్టే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ అరే నువ్వు ఇలా కొంచెం ప్రభాస్ లా ఉన్నావు అని ఎవరైనా చెప్పారా మీకు చెప్తా చెప్తా ఉంటాం మా ఫ్రెండ్స్ దీనివల్ల మీకు ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళ ఏదైనా ఇబ్బంది పడడం వాళ్ళు కొట్టడం కానీ అనేది జరిగిందా అలాంటివి ఏం లేవు మాకు సో మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్ టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఓకే అంటే తక్కువ టైంలో లో ఎక్కువ ఫాలోవర్స్ పెరిగారు ఇన్స్టాలో ఒకటేనా లేకపోతే యూట్యూబ్ లో లేదు ఉన్నా యూట్యూబ్ లో తక్కువ ఓన్లీ ఇన్స్టా షార్ట్స్ ఉంటాయి కదా యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవాడి అంటే ఇంకా కంటెంట్ పరంగా ఇంకా యూట్యూబ్ లో స్టార్ట్ చేయలేదు చేయాలి అంటే మొత్తం రీల్స్ చూసే మొత్తం ప్రభాస్ నుంచి ఫేవరెట్ ప్రభాస్ లేకపోతే వేరే ఇంకెవరు ఉన్నారు ఫేవరెట్ స్టార్టింగ్ నుంచి అంటే వర్షం మూవీ స్టార్టింగ్ థియేటర్ లో చూసాను మా డాడీ చూపించాడు అప్పటి నుంచి డార్లింగ్ లుక్స్ స్టైల్ ఆయన కట్అవుట్ చూసి అంటే ఇలాంటి లుక్ మనకి వస్తే ఎలా ఉంటది నాకు అంటే ఇలాంటి లుక్ వస్తే మా పబ్లిక్ ఇలా ఏమంటారు అనేది నాకు కొంచెం అలా చిన్న డ్రీమ్ ఉండేది అనమాట కొంచెం కొంచెం అలా లుక్స్ వచ్చేసాయి అన్నమాట ఫేస్ ముక్కు కానీ అంతా అలా వచ్చేసాయి సో అలాగా వర్షం మూవీ నుంచి అంటే చూడడం ఫస్ట్ మూవీ థియేటర్ లో ప్రభాస్ అన్న మూవీ చూస్తా ఏ మూవీ చూడలేదు ఇప్పుడు దాకా ప్రభాస్ అన్న చూస్తున్నా చూస్తాను అంటే నేను ప్రభాస్ లాగా అంటే స్టార్టింగ్ చూడడం కూడా థియేటర్ లో వర్షం మూవీ ఓకే సేమ్ ఇలాగే జూనియర్ ప్రభాస్ గారు లాగా చాలా మంది అలా ఉన్నారు కదా వాళ్ళతో మీరే వాళ్ళతో మీకు ఏమైనా థ్రెడ్స్ వచ్చినాయా

ఏమైనా ఆఫర్స్ కానీ ఏమైనా వచ్చినాయా షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏదైనా చిన్న చిన్న రోల్స్ కానీ ఏమైనా వచ్చినాయా ఇలాగని ఏం రాలేదా మీరైనా ట్రై చేశారా అంటే నేను ఇన్స్టాలోనే స్టార్ట్ చేస్తున్నాను అంటే బయట ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అని ఇన్స్టా నుంచే పరిచయం కావు అవుతారంటే నేను ఇన్స్టాలో రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను అంతే అది రీచ్ ఎక్కువ వచ్చింది ఆ రీచ్ బాగా వస్తుంది నార్మల్గా మీరు ఏం చేస్తారు బ్రో నార్మల్గా ఫార్మా కంపెనీలో జాబ్ చేసుకుంటారు ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తారా ఇక్కడ పాషమ్మాయిలర్లో అక్కడ జాబ్ చేస్తూ ఇది ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు ఓకే టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు కదా మీరు ఇయర్స్ అంటే తక్కువ టైంలో ఎక్కువ ఫాలోవర్స్ పెరిగారు అనమాట టూ ఇయర్స్ లో ఎంత 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 ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు వన్ లాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ లాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ మొత్తం ప్రభాస్ గారి మీద రీల్స్ చేయడం వల్ల అంటే వేరే చేసినా కొంచెం రీచ్ వస్తుంది అనుకో అంటే వేరే చేసినా రీల్స్ చేసినా గానీ కొంచెం లుక్స్ అంటే ఇలా ప్రభాస్ లా ఉన్నావు అనేసి చిన్న చిన్న కామెంట్లు వస్తాయి అంటే ఒక ఒక ఫిఫ్టీ కామెంట్స్ ఫైవ్ కామెంట్స్ సేమ్ లా అలా పెడుతూ ఉంటారు అనమాట అంటే ప్రభాస్ వారి చేయకుండా వేరే కూడా చేస్తే లుక్ పరంగా నువ్వు ఎట్లా ఉన్నాదే చెప్తారనమాట వేరే వీరో చేస్తే ఇప్పుడు ట్రెండింగ్ ఏదైనా సరే అలా లుక్స్ ఎలా అనేది ఏ హీరో లాగా ఉన్నావు అనేది అనమాట కామెంట్స్ తరపున చెప్పేవారు ప్రభాస్ లా ఉన్నావు అనేసి అంటుంటే ఇక నాకు అలానే అలవాటు అయిపోయింది ఆ లుక్స్ కూడా అలానే వచ్చేసాయి అదే సేమ్ అదే మరి కామెంట్స్ సెక్షన్ టాపిక్ వచ్చింది కాబట్టి

అది చూసి అంత అంటే చూసి కామెంట్స్ చూసి బాధపడే కన్నా ఎప్పుడు సంతోషంగా ఉండి ఆ పట్టించుకోకుండా ఉండడం బెటర్ ఇంకా అంతే కదా మరి అదే మెసేజెస్ లో కూడా ఇస్తారు కదా బ్యాడ్ మెసేజెస్ అవన్నీ మెసేజెస్ లో కూడా అవన్నీ ఉంటాయి కదా అరే ఏంట్రా మా అన్నాను ఇలా చేస్తున్నావు అది ప్రభాస్ ఫ్యాన్స్ పక్కా మెసేజ్ చేస్తారు చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఏమైనా మెసేజ్ చేశారు మీరు ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ మీరు ఏమైనా రిప్లై ఇచ్చారు అసలు వాళ్ళు ఏమైనా మెసేజ్ చేశారు ఏంటి వాళ్ళు కామెంట్ చేస్తే ఓన్లీ పక్కన లైక్ బటన్ ఉంటుంది కదా హార్ట్ సింబల్ ఉంటుంది ఓన్లీ లైక్ కొడతారు అంటే వాళ్ళు కామెంట్ ఏం చేయను అంటే బాగా చేస్తున్నావు సూపర్ అని చెప్తారు బ్యాడ్ కామెంట్స్ గురించి అనేది అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఏం బ్యాడ్ గా పెట్టారు ఓన్లీ పడని వాళ్ళు ఉంటారు కదా వేరే హీరోల ఫ్యాన్స్ కానీ అంటే వేరే హీరోల ఫ్యాన్స్ అని కాదు నార్మల్ గా ఎవరైనా వ్యక్తులు చేస్తూ ఉంటారు అదంటే పట్టించుకోండి అసలు పట్టించుకోండి చెప్తారా మాకు బాహుబలి నుంచి లాస్ట్ సీన్ ఉంటుంది కదా మహాసేన ఏది మరణం మన గుండె ధైర్యం కన్నా మన శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికొండడం మరణం మన తల్లిని అవమానించిన నీచుడు కలెదరుగలు నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే వాడి తలనరికి అమ్మ పాదల కింద వెన్ను చూపకుండా పారిపోవడం మరణం ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను నా తల్లిని నేలని ఏ నిక్రిస్తుడు నిచ్చుడు ముట్టుకోలేనని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను నాతో వచ్చేదెవరు ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు సూపర్ 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 బాగా చెప్పారా చెప్పారా ఇంకోటి చెప్తాను మిర్చి కత్తి వాటం మొదలు పెడతాయి నాకంటే బాగా ఎవడు వాలేడు కానీ చివరి కత్తులే మిగులుతాయి మనుషులు మిగలరు వీలైతే ప్రేమిద్దాంరా రా పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు లేదు నా ఒక్కడి చదువుతాయి పగలవుతాయి కంచెలు తెగుతాయి అంటే లే సూపర్ ఇలా డైలీ ప్రాక్టీస్ చేస్తారా మీరు డైలీ చేస్తుంటారు ఇంట్లోనే చేస్తుంటారు లేకపోతే అప్పుడప్పుడు ఇంటుంటాం డైలాగ్స్ ఇదే సలార్ మూవీలో మీకు నచ్చిన డైలాగ్ ఏముంది మీకు సలార్ ఓ అంతా తక్కువ డైలాగ్స్ అంత పెద్దగా ఏముండవు మొత్తం టూ మినిట్స్ డైలాగులు ఉంటాయి రెండు నిమిషాలు ఉంటాయి మొత్తం కూడా తింటు ఎక్కువ ఉండదు టూ మినిట్స్ ఎంత ఉండేది చల్లార్ మూవీలో ఓ డైలాగ్ పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి ఓడిపోతాడని కాదు లోపలికి ఓడస్తాడని కాన్సార్ ఎరుపు ఎక్కాలే మండే నిప్పుతోనైనా ఈల రక్తంతోనైనా బాగా చెప్పారు ఇప్పుడు మీకు ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారా లేకపోతే అంటే వన్ ల్యాక్ ట్వంటీ త్రీ కే ఫాలోవర్స్ ఉన్నారు కదా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఉండే ఉంటారు కదా ఇలాగే అవుతున్నా ఇన్స్టాలో ఇండస్ట్రీ సంబంధించి ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదా నార్మల్గా రీల్స్ చేసే వాళ్ళే ఫ్రెండ్స్ ఉన్నారు అంటే గా రీల్స్ అంటే వాళ్ళకి మెసేజ్ చేసినా కొంత సెలబ్రిటీ మెసేజ్ చేసినా కానీ వాళ్ళు కొంత రిప్లై ఇవ్వరు ఇచ్చారా ఎవరైనా రిప్లై అనేది ఎవ్వరు ఇవ్వలేదా ఎవరెవరికి మెసేజ్ చేశారు

అందుకే ఇన్స్టాలో ఇన్స్టా ప్రమోషన్ చేస్తాను కానీ అంటే కొన్ని ఫేక్ ప్రమోషన్స్ వచ్చడం వల్ల నా ఐడి కొంచము హాక్ అయింది అప్పటి నుంచి ప్రమోషన్ చేయట్లేదు ఒకటి చేశాను ఒకటి చేసినందుకే అంటే నేను ఇన్స్టా స్టార్ట్ చేసినట్టు ఒకటే ప్రమోషన్ చేశాను టూ ఇయర్స్ లో ఒక్క ప్రమోషన్ చేశాను అది కూడా ఫేక్ అని నాకు తెలియదు అంటే వర్క్ ఫ్రం హోమ్ అని ఒకటి అంటే బ్యానర్ ఆ బ్యానర్ తీసుకొచ్చి స్టోరీలో పెట్టాను స్టోరీలో అప్లోడ్ చేసిన ఒక నిమిషానికి వాళ్ళు రిమూవ్ చేసేసారు ఇన్స్టాగ్రామ్ టీం వాళ్ళు అంటే ఇది ఎందుకు రిమూవ్ చేశారంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇవ్వట్లేదు అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వండి అనేసి వాళ్ళు నోటిఫికేషన్ వచ్చింది నాకు అప్పటి నుంచి చేయట్లేదు ఇక ఎందుకు అంత ఐడి మన వన్ లాక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫాలోవర్స్ ని అయితే మన చేతులారా వచ్చే రెండు వేలు మూడు వేలు చూసుకుంటాం కానీ అంతమంది ఫాలోవర్స్ అంతమంది అభిమానులను దూరం చేసుకున్నట్టు అయిపోతుంది ఇంకో పార్ కూడా చేశాను అనుకో ఇక పోయినట్టే ఇంకా అందుకే మీరు ప్రమోషన్ చేయట్లేదు చేయట్లేదు ఇంకా చేయరు ఇంకా లైఫ్లో ఇంకా చేస్తుండొచ్చు మంచివి జెన్యున్ చూసుకొని చేయాలి రెస్టారెంట్స్ అలాంటివి చేస్తారా ఇంకా లైఫ్ లైఫ్లో మీ లైఫ్ గోల్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్ అనే గోల్ ఏంటంటే మంచి యాక్టర్ కావాలనే గోల్ ఇప్పటికైతే నేను జాబ్ చేస్తున్నాను జాబ్ చేసుకుంటూ ట్రై చేస్తున్నాను చేస్తా చేసారా ఏదైనా మూవీ ట్రై ఆడియన్స్ ఆడియన్స్ కి వెళ్తాను అంటే ఇప్పటివరకు వెళ్ళలేదు కనుక్కొని వెళ్ళాలి అంటే వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫోర్ ఫాలోవర్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పటిదాకా ఎందుకు వెళ్ళాలి యాక్టింగ్ స్కిల్స్ ఉంది మీ దగ్గర కొంచెం కొద్దో గొప్ప ఎందుకు వెళ్ళట్లేదు ఆడిషన్స్ కి అంటే ఆడిషన్స్ కంటే ఆడిషన్స్ ఏ టైమ్ లో పెడతారు అనేది నాకు తెలియదు అన్నారు కొంచెం తెలిసిన వాళ్ళు అంటారు ఈ టైంకి వెళ్ళొచ్చు అనేది చెప్తే పోవచ్చు అంటే తెలియదు ఎట్లా అనేది నాకు అంటే మొత్తం ఆన్లైన్ అయిపోయింది కదా ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది కానీ అంటే ఒకటి మన ఎందుకు పట్టించుకుంటారు అనేది ఒకటి మనసులో పట్టిపోతాం అది మన ఎందుకు పట్టించుకుంటే మీరు వెళ్తేనే కదా పట్టించుకున్నా లేదా తెలిసేది అంటే చాలా మంది వస్తారు అందులో మనం ఎందుకు సెలెక్ట్ అవుతాం అనేది ఒకటి ఉంటుంది కదా మీ స్కిల్స్ ఉంటే మీరే ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతారు వాళ్ళతో ఎందుకు పోటీ అవును కరెక్టే కానీ వెళ్తా డెఫినెట్లీ ట్రై చేద్దామని ఉంది మాది ఇక్కడ సింగపురం విలేజ్ శంకర్పల్లి మండలి అక్కడ నుంచి హైదరాబాద్ లో హైదరాబాద్కి వచ్చేసి ట్రై చేయాలి ఇంకా మొత్తం పర్మనెంట్ అని కాదు వెళ్తూ ఉంటాం వీక్లీ వన్స్ వెళ్తూ ఉంటాం ఇక్కడ వచ్చి ట్రై చేస్తాం అంటే అక్కడనే విలేజ్ లోనే ఉంటే అక్కడనే ఉండిపోతాం ఇక్కడ దాకా రాదు ఇంకా నీ డ్రీమ్స్ నా డ్రీమ్స్ నేను రీచ్ అవ్వలేకపోతాను మా విలేజ్ లోనే ఉంటే నేను రీచ్ అవ్వలేకపోతాను ఇక్కడ వస్తాను ట్రై చేస్తాను ఇక ఆడిషన్స్ కూడా వెళ్తాను షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి స్టోరీ ఉంది కానీ డబ్బులతో కా పని ఉంది కదా అవును డబ్బులు కావాలి మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాన్న నాన్న సెంట్రింగ్ వర్క్ చేశాడు అమ్మ పొలం వరకు నేను ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తాను తమ్ముడు మొబైల్ నెక్ అని ఫ్యామిలీ అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు మీరు ఇది రీల్స్ ఇలా చేస్తుంటున్నారు కదా ఏ రీల్ ఎక్కువ రీచ్ అయ్యింది రీచ్ వెళ్ళిన వీడియో ఎంతమంది ఫ ఎంతమంది చూసారు ఆ రీల్ ఆ రీల్ క్యాబ్ పెట్టుకున్న క్యాబ్ పెట్టుకుని వీడియో అది అది జగమంత కుటుంబం సాంగ్ అవున అవును అవును అది మీరేళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గానీ ఇంకొకరు కాని పెద్దోళ్ళు ఎవరైనా స్టోరీలు యాడ్ చేసి అలాంటివి ఎవరైనా చేసారా చేయలేదు అంటే వాళ్ళు చూస్తారేమో అని నేను కూడా స్టోరీ వాళ్ళకి మెన్షన్ చేస్తూ ఉంటా అంటే స్టోరీ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటా అంటే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు కూడా చూడొచ్చు అనేసి నేను చూస్తారేమో అని పెడుతూ ఉంటా మళ్ళీ చెక్ చేస్తా చూస్తారేమో చూ అన్ని స్టోరీ అంత అంటే నాకు మినిమం ఒక ఐదు వేల మంది చూస్తారు స్టోరీ అందులో చూసారేమంట మొత్తం చూస్తా ఐదు వేల మంది వరకు కిందకి స్క్రోల్ చేసి చూస్తా ఇంకా చూడకపోతే ఇష్టపెడతా ఇంకేం చేస్తాం చూడలేరు వాళ్ళు బిజీ ఉన్నారని మీరే వాళ్ళకి పంపించచ్చు స్టోరీస్ మీరు పంపించేస్తారు రీల్స్ ఆ డైరెక్ట్ మెసేజ్ చేసే మెసేజ్ యాక్చువల్ చేయినప్పుడు ఆ వీడియో డైరెక్ట్ షూట్ చేస్తారు వాళ్ళు అంటే ఆ ముందు మెసేజ్ యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ నా మెసేజ్ చూసి నా మెసేజ్ కి రిప్లై ఇస్తే పలాన వ్యక్తి మెసేజ్ చేసాడు ఇతనికి రిప్లై ఇవ్వాలనే సిస్తారు నా ఐ మెసేజ్ కే రిప్లై లేనప్పుడు వీడియో కే ఏడో రెస్పాన్స్ ఉంటది ఆ మరి ఆడిషన్స్ కి వెళ్తే మరి తీసుకుంటారా హై కి అనేది రిప్లై ఇవ్వలేదు మీకు ఆడిషన్స్ కి వెళ్తే మరి ట్రై చేయాలి నేను ఇప్పటివరకు చేయలేను కాబట్టి అడికి ఎల్తే నా యాక్టింగ్ వాళ్ళకి నచ్చి

మిస్ కంపెనీ అంటే యూట్యూబ్ కంపెనీస్కి వెళ్ళొచ్చు కదా అంటున్నాను అక్కడి నుంచి ఫేమ్ వచ్చిద్దిగా మీకు అలా నాలోచించారా అంటే ఈ షార్ట్ ఫిలింస్ పొరంగా అట్లా అంటున్నారు అవును ఓకే అదే చెప్పాను అదే స్టోరీ స్టోరీస్ ఉన్నాయి కెమెరా కావాలి మనీ కావాలి ప్రొడ్యూసర్ కావాలి అన్నీ ఉన్నాయి అన్నీ కావాలంటే లేవు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది అదే వాళ్ళు డబ్బులు పెట్టుకున్నట్టు అంటే మేము చేస్తాము డబ్బులు పెట్టేవాడు దొరకాలి ఫస్ట్ అంటే షార్ట్ ఫిల్మ్ తీసాక మళ్ళీ అది మంచి హిట్ అవ్వాలి హిట్ అవుతే ఆయన మనకి ఆయనకు వస్తాయి నాకేమన్నా వస్తాయి వాళ్ళు వాళ్ళని చూస్తున్నాం ప్రొడ్యూసర్లను చూస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దొరి దొరికి ఎవరన్నా ఇప్పుడు చూ అదే ఈ వ్యక్తి పెట్టి తీస్తే కొంచెం హిట్ అవుతుంది పబ్లిక్ రీచ్ అవుతాడు అనేసి అనుకుంటే పెట్టవచ్చు అట్లా నమ్మకం ఉండాలి ఇప్పుడు పది రూపాయ ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు మనిషికి ఏమంటేనే నమ్మతలేరు ఆ మనిషిని పెట్టమంటే ఎడపెడతారు పది ఒక లక్ష రెండు లక్షలైనా షార్ట్ ఫిలిం కి పెట్టమంటే ఎడో పెడతారు ఇక మా చూపి పెడతారే ట్రై చేయాలి ముందులో షార్ట్ ఫిలిమ్స్ అంతే స్టోరీస్ ఉన్నాయి ఎన్ని స్టోరీస్ రెండు స్టోరీస్ ఉన్నాయి ఉన్నారు మా డైరెక్టర్ ఇక్కడ సిటీలో ఉంటాడు మల్కాపేటలో రాకేష్ డైరెక్టర్ని ఆయన ఎడిటర్ ప్రొడ్యూసర్ కెమెరామెన్ అన్ని ఆయనే చూసుకుంటాడు కూడా స్టోరీస్ ఉన్నాయి చూస్తున్నాం ప్రొడ్యూసర్ గురించి లెంకుతున్నాం మీరు ఫస్ట్ రీల్స్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఎవరే ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎందుకు ఇలా రీల్స్ చేయడం అని అని అన్నారా ఎవరన్నా ఎవరు అనలేరు అంటే స్టార్టింగ్ లో ఒక అంటే నాకు కొంచెం అప్పుడు యాక్టింగ్ రాదనమాట తక్కువ బాగా చేయరా చేయకపోతే ఎందుకు చేస్తున్నారా అనేసి అందరు కొందరు అన్నారు అట్లా అనడం వల్ల ఏంటంటే నేను బాగా చేయట్లేదు అనేసి నా మనసులో ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి అట్లా ఒక ఒక ఫిఫ్టీ వీడియోస్ వరకు బాగా చేయలేదు తర్వాత బాగా వీడియోస్ బాగా చేయడం కామెంట్స్ బాగా అంటే బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ కానీ గుడ్గా రావడం అలా జరుగుతుంది అది ఇన్స్టాలో అది ఇన్స్టా అంటున్నారు టిక్ టాక్లో కూడా బ్యాడ్ కామెంట్స్ చాలా వచ్చాయి కొంచెం యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మంచి కామెంట్స్ కూడా మంచి చేయడము వీడియోస్ ఎక్కువ రీచ్ అవ్వడము ఇప్పుడు ఇన్స్టాల్ అయితే ఏం లేదంట ఏదో చూస్తున్నారు కదా మీరు ఇన్స్టాల్ కొన్ని కామెంట్స్ అంటే ఎలాంటి కామెంట్స్ వచ్చి కామెంట్స్ మీకు చెప్పట్లో మాకు ఎలాంటి కామెంట్స్ వచ్చినాయి కదా చెప్పేది మాకు చెప్తేనే కదా మాకు తెలిసేది కామెంట్స్ అనేది కామెంట్స్ మీకు ఏ కామెంట్ బాధ కనిపించింది చాలా ఉన్నాయి ఒక అది ఒకటి ఈ కామెంట్ నాకు కొంచెం బాధ అనిపించింది అని ఏ కామెంట్ వచ్చింది మెసేజ్ వస్తూ ఉంటాయి మీకు నేను అంతా పట్టించుకుని కామెంట్ చెప్పడానికి మీరే చెప్తున్నారు కామెంట్స్ వచ్చినాయి ఇంకా నువ్వు ఇన్స్టా ఓపెన్ చేసుకొని చూడొచ్చు అంతే వేడంటే వేడే అది జెన్యున్ అంటే బ్యాడ్ అంటే ఎక్కువ కాదు తక్కువ అంతే ఎక్కువ ఏం బెటర్ తక్కువ ఎదుగుతున్నాడు అంటే గుంజా వాళ్ళు ఎక్కువ మీ ఫ్రెండ్స్ లో ఉన్నారా అలాగే ఉంటాడో తెలియదు ఎప్పుడు గుస్తాడో తెలియదు అట్లా ఉంటారు కొందరు ప్రభాస్ అన్న ఆడియో లాంచ్ కి వెళ్ళారు ఎప్పుడన్నా మీరు దేనికి వెళ్ళలేదు దేనికి మరి ప్రభాస్ ఫ్యాన్స్ అన్నారు ఈవెన్ ఆడియో లాంచ్ కూడా వెళ్ళిపోయారు దేనికి చాలా చాలా పెద్ద పెద్ద సవాలు పెడతారు గట్టి చాలా మంది వస్తారు బాహుబలి కానీ ఇంకా సలార్ పెద్ద ఇది పెడతారు ఎందుకు వెళ్ళిపోయారు మీరు లేదు ఎక్కడే జాబ్ చేస్తూ అక్కడే ఉంటుంది అంటే అన్న కోసం చాలా మంది చాలా దూరం అంటారు కదా మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్తారు వేల కిలోమీటర్ కి ఇక్కడ వస్తారు ఐరాకి చూడడానికి కానీ లోకల్ లో ఉండకుండా చూడలేదు కానీ నేను జాబ్ చేసుకోవాలి అని కదా అన్న ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు ప్రభాస్ కి ఎంత ఫ్యాన్ అంటే ఎవరు మా ఫ్రెండ్ ఎంత డైహాట్ ఫ్యాన్ అంటే వాడి బర్త్డే ప్రభాస్ అన్న బర్త్డే ఒక టూ డేస్ గ్యాప్ ఉంటుంది వాడి బర్త్డే తీసి ప్రభాస్ అన్న బర్త్డే రోజు వీడి బర్త్డే చేసుకుంటాడు అంత ఫ్యాన్ ఆడు ఏ ఆడియో ఉన్నాడు పక్కా వెళ్తాడు ఒక పెద్ద మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళి చూస్తాడు ప్రభాస్ అన్న అలాంటి వ్యక్తి వెళ్తుంటే మీరు జూనియర్ ప్రభాస్ల ఇన్స్టాలో పెట్టుకొని ఇప్పుడు మీరు ఒక్కసారి ఎందుకు వెళ్ళదు ఇప్పుడు దాకా మీరు చూడడానికి కూడా చూడాలి ప్రభాస్ అని లైవ్ గా మరి ఎందుకని ఇప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి అండి మీకు డబ్బులు ఖర్చు అవుతాను లేదు మనకి ఇక్కడ అందుకే నాకు ఎందుకు పోవాలనిపించలేదేమో నాకు దానికి ఏం చెప్పాలి నీకు నేను ఇప్పుడు అంటే నా క్వశ్చన్ ఏంటి మీకు అర్థం ఎందుకు అసలు ఎందుకు పోవాలనిపించలేదు అంటే ఎందుకు వెళ్ళలేదు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అదే అంటారు ఇప్పుడు దాకా ప్రభాస్ అన్న పేరు పెట్టుకుని ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తున్నాం కానీ ఇప్పుడు ఎందుకు చూడడానికి వెళ్లేదని ఎందుకు అది కూడా అది చాలా మంది నాకు చెప్పారు అందుకనే ఎందుకని వెళ్ళలేకపోయారు అంటున్నా లేదు ఇంకా దానికి చెప్పాలంటే ఏం లేదు ఇంకా వెళ్ళలేదు అంటే ఇంకా ఇప్పటి నుంచి వెళ్తాను అంతే ఇంకా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జాబ్ చేసుకుంటూ అక్కడే ఉండేవాళ్ళు సిటీ అంటే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ అంటే తెలియదు అంటే బైక్ కూడా అప్పుడు రాకపోవడం తక్కువ మెల్లిగా ఇప్పుడు వస్తున్నాను ఇక టూ ఇయర్స్ నుంచి మెల్లిగా స్టార్ట్ చేశాను టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు ఇప్పుడు కొంచెం హిట్ అయింది అంటారు టూ ఇయర్స్ నుంచి ఎప్పుడు సిటీ ఏరియా నాకు తెలియదు అని స్టార్టింగ్ లో అంటే ఇప్పుడు ఇప్పుడు జర అన్ని తెలుసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడే తెలుసు ఇట్లాంటి క్వశ్చన్స్ ఏస్తారు అందరూ ఎలాంటి క్వశ్చన్ అదే క్వశ్చన్స్ అడుగుతారని కాదు ఇప్పుడు ఇప్పుడు అడిగే వాళ్ళు తప్పు కాదు మీరు వెళ్ళలేదు కదా అది మీరు అదే ప్రభాస్ అది ఫోటో పెట్టుకుని మీరు ఇన్స్టా ఫాలోవర్స్ గెయిన్ చేసుకున్నారు ఒక ఫ్యామిలీ అంటూ మీరు బిల్డ్ చేసుకున్నారు అదే అన్నని చూడడానికి ఎందుకు వెళ్లేదు ఎవరైనా క్వశ్చన్ చేస్తారు మేమనే కాదు ఒక కామన్ మ్యాన్ కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కదా మరి నేను దాని గురించి అడిగాను ఎందుకు వెళ్ళేది నేను రీజన్ లేదంటే మీకు వెళ్ళాలని లేదు మీకు ఇన్స్టా మీదే ఉంది అనుకుంటారు చాలా మంది ప్రభాస్ అన్న మీద లేదు ఇన్స్టా మీద ఎక్కువ ఉందా అని అనుకుంటారు చాలా మంది వింటాను ఇప్పుడు నెక్స్ట్ ఉంది కదా అంటే ఇది ఇది ఆది పురుషు తిరుపతిలో పెట్టాడు కదా హైదరాబాద్ లో అయితే కల వద్దాం అనుకున్నాం కానీ అది తిరుపతిలో పెట్టాడు అది లాంగ్ కదా వెళ్ళాలి ఇంతకు ముందు సాహోది హైదరాబాద్ లోనే పెట్టారు

వెళ్ళాలి ఇలాంటివి వెళ్ళాలి కదా మీరు అసలు మీ లాంటి వాళ్ళు కూడా వెళ్ళకపోతే కామన్ పీపుల్ ఇంకేం వెళ్తారు మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు అది మీకు ఇంట్రెస్ట్ లేదని అది ఉంది అది మీరు నాకు ఇంట్రెస్ట్ లేదు మీరు ఎలా చెప్తారు మరి ఎందుకు వెళ్ళేది మరి ఇప్పటి దాకా ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నాను కదా మీరు వెళ్ళలేదు అంటే ఇంట్రెస్ట్ లేదనే కదా నాకు ఎలా అనిపించేది అంటే మీరు ఇప్పటి దాకా అన్నం చూడడానికి ఆడియో లాంచ్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళా మీరు ఇన్స్టాలో అన్న ఫోటో యూజ్ చేసుకొని ఇన్స్టా ఫాలోవర్స్ ఏం చేశారు అదే మీరు ఇన్స్టాగ్రామ్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ అన్నన్ని చూడ్డానికి పెడితే కొంచెం బాగుండేది సాటిస్ఫై అయ్యే వాళ్ళని మాకు అనిపించింది అంటే పెట్టాను కానీ ఏడా కలుస్తాం అన్నని అంత ప్రభాస్ అనే ఫ్యాన్స్ ఎక్కువ ఈడగలు ఇస్తారు మీరు ఫ్రా ఫ్యాన్స్ ఏ కదా ఫ్యాన్స్ ఏ కానీ నాకు అట్లా అన్న అన్న ఫ్యాన్స్ అన్న ఫ్యాన్స్ మీరు అన్న ఫ్యాన్స్ డై హెడ్ ఫ్యాన్స్ చాలా మంది అసలు కలుస్తాము కలవలేమన్నట్టు నాకు చూస్తే చాలా అనుకుంటారు చాలామంది చేయకాల కలుస్తాం చూస్తే చాలా అనుకుంటారు అన్నని ఆ కటౌట్ ఆ హైట్ చూస్తే ఒకసారి చాలా అనుకుంటారు చాలా మంది టీవీ లో చూసావా లైవ్ లో ఈ సారి వెళ్తారా కచ్చితంగా కచ్చితంగా ఏ మూవీకి కి వెళ్తారు ఆడియో ఇప్పుడు సలార్ ఉంది కదా అరవింద్ చెడ పెడతాడు సలార్ టూ కన్నా పార్ట్ టూ పార్ట్ వన్ పెట్టలేడు కదా టూ పెడతాడో పెట్టాడు అవును పార్ట్ వన్ పెట్టలే పార్ట్ వన్ పెడితే మేము వెళ్దామని ప్లాన్ చేశాం కానీ ఎప్పుడు ఎప్పుడు పెట్టలేదు కదా అవునవును సలార్ టూ పెడితే వెళ్తారా హైదరాబాద్ లో ఉంటే వెళ్తారా లేకపోతే ఎక్కడ పెడితే వెళ్తారా హైదరాబాద్ లో ఉంటే వెళ్తా ఇక్కడ నుండి వెళ్తా ఇప్పుడు ఈసారి వెళ్తాను ఇక కొంచెం ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా అలా డేటు అండ్ పెళ్లి ఈవెంట్ అనేసి చూసి వెళ్తాను ఇప్పుడు మీరు అక్కడ వర్క్ చేస్తున్నారు కదా ఫార్మా కంపెనీలో ఎంత ప్యాకేజ్ తో వర్క్ చేస్తున్నారు మీరు నార్మల్ గా ఏం చదువుకున్నారు మీరు నార్మల్ గా టెన్త్ టెన్త్ ఏనా ఇంకేం చదవలేదు ఇంటర్ కానీ దాని ద్వారా ఇప్పుడు అక్కడ ఏం వర్క్ ఫార్మా కంపెనీలో ఫార్మా అది ఇంజెక్షన్ కంపెనీ ఇంజక్షన్ కంపెనీ అంటే మీ రోల్ ఏంటి అంటున్నారు మా రోల్ అది ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది మరి ప్రొడక్షన్ వర్క్ రికార్డింగ్ కలెక్షన్ అనేది అక్కడ మీకు అదే ట్వంటీ థౌసండ్ తక్కువే కదా ఇప్పుడు ఇన్స్టా ఇప్పుడు ట్వంటీ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నా గానీ మంచి ప్రమోషన్స్ చేస్తారా జెన్యున్ ప్రమోషన్స్ మీరెందుకు క్యాషిల్ లేకపోతున్నారు చేయాలి చేయలేని ముందు తీసుకోవడం రాలేవు అంటే వాళ్ళు మనం డైరెక్ట్ అడగలేము కాబట్టి వాళ్ళు మీరు తీసుకోవడమే ఫస్ట్ ప్రమోషన్ తీసుకున్నది రాంగ్ తీసుకున్నారు అంటే నాకు తెలియదు అలాంటి పెడితే ఐడియా అట్లా పోతుంది చాలా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నది ఫేక్ మొత్తానికి అందులో నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఓకే ఉంటాయి నైన్టీ నైన్ మొత్తం ఫేకే టెలిగ్రామ్ ఛానల్స్ ప్రమోట్ చేయొచ్చుగా ఇక అట్లా టెలిగ్రామ్ అవన్నీ ఏం పట్టించుకోరు అంతే ఇంకా టెలిగ్రామ్ ఏం పట్టించుకోరా ఇంకా మొత్తం అదే టెలిగ్రామ్స్ అవి ఎక్కువ ప్రమోషన్స్ వస్తాయి మీకు టెలిగ్రామ్ ఉంది కానీ అప్పుడప్పుడు టెలిగ్రామ్ ఉందని మీ టెలిగ్రామ్ నేను చెప్పట్లా మీకు అర్థం అవుతుంది నేను ఏం చెప్తున్నాను బయట టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి అవి మీరు ప్రమోట్ చేస్తే మీకు మనీ వస్తాయి కదా ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అంటున్నా నేను టాలెంట్ ఉంది మనీ ఎందుకు క్యాష్ చేయలేకపోతున్నారు అంటున్నా అంటే నేను ఇరవై వేలు ముప్పై వేలు ఫాలోవర్స్ ఉన్నారు పదివేలు ఐదు వేలు సంపాదిస్తున్నారు రోజుకి మీరు లక్ష ఇరవై వేలు ఉన్నారు మీకు ఇరవై నాలుగు వేలు లక్ష ఇరవై నాలుగు వేలు పెట్టి మీరు ఎందుకు క్యాష్ వెళ్ళే పోతున్నారు అది మీ అమాయకత్వమా లేకపోతే తెలియకపోవడమా ఏంటి ఏం మా ఇన్స్టాకి కొందరు ప్రమోషన్ చేయమని కామెంట్ మెసేజ్ చేస్తా చేస్తూ ఉంటారు అట్లాంటివి కొన్ని పట్టించుకుంటాను ఏం ఫస్ట్ ప్రమోషన్ ఏందే అని అడుగుతాను అది ప్రమోషన్ నాకు నచ్చకపోతే నేను చేయాలని చెప్తాను అంటే ఎక్కువ రాలేవు తక్కువ అంటే మనం ప్రమోషన్ల గురించి బయట తిరిగితే ప్రమోషన్ చేయొచ్చు నేను ఏంటంటే నా వచ్చిన మెసేజ్లే నాకు వచ్చిన ప్రమోషన్ అవైలబుల్ అనే నాకు మెసేజ్ వస్తాయి ఆ మెసేజ్లు మాత్రమే నేను పట్టించుకుంటే ఎవరికి నేను ప్రమోషన్ చేస్తానని నేను ఎవరి బయట అడగను బయట మీరు తిరగడం వేరు మొత్తం ఆన్లైన్ ఉంది కదా ఆన్లైన్ ఉంది కానీ నాకు వచ్చిన మెసేజ్ పట్టించుకుంటాను మీరు ప్రమోషన్ చేస్తారు అనేసి వాళ్ళు మెసేజ్ చేస్తారు నాకు యావరేజ్ రీచ్ ఎంత వచ్చింది మీకు ఏంటి యావరేజ్ వ్యూస్ మీ రీల్స్కి రీల్స్కి వస్తే అంటే వీడియో సెవెన్ మినియన్ వచ్చేయని చెప్పాను ఫస్ట్ యావరేజ్ ఒక ఒక రీల్ పెడితే మినిమం ఇంత అన్నం వంచింది నా ఫిఫ్టీ థౌసండ్ నుంచి టూ లాక్ త్రీ ల్యాక్ మినిమం ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది వ్యూస్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి టూ త్రీ ఫోర్ లాక్ అంటే వీడియో ఇంకా మంచిగా ఉందనుకో అందరూ కంప్లీట్ గా ఆ వీడియో చివరి వరకు రీచ్ చూసారు అనుకో ఆ వీడియో అనేది బూస్ట్ అవుతుంది అనమాట ఎక్కువ ఎక్కువ మందికి వెళ్ళడం జరుగుతుంది ఓకే అందుకే ఫిఫ్టీ థౌసండ్ మినిమం వచ్చింది అంటే ఏ వీడియో అయితే రీచ్ అవుతుంది చెప్పలేము అంటే కొంచెం అదే 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 అంటే వీడియో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటే రీచ్ అవ్వడం రీచ్ ఎక్కువ పోతుంది ఇంకా నార్మల్గా అయితే రీచ్ అవ్వలేదు వెళ్తాయి వెళ్తాయి వెళ్తుంది అంటే ట్వంటీ ఫైవ్ థర్టీకే పోతుంది ట్వంటీ ఫైవ్ వీడియో అయినా ట్వంటీ ఫైవ్ థర్టీకే వెళ్తే వెళ్ళిపోతుంది